డ్రీమ్స్. ఇప్పటికీ ఎంతో మంది రీసెర్చర్స్ ఈ సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తూనే ఉన్నారన్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. లాస్ట్ వీక్ ఒక ఫన్నీ డ్రీమ్ వచ్చింది. బెడ్ మీద ఉన్నప్పుడే అనుకున్నా, అరే ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంట్లో అందరికీ చెప్పాలని. సరే ఫ్రెష్ అయి వచ్చాను. ఒక సూపర్ కల వచ్చింది. అదేంటంటే అని స్టార్ట్ చేశానంతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. రీకాల్ చేసుకుందామని ఎంత జుట్టు పీక్కున్నా గుర్తు రాలేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇట్లానే అయింది. బ్రెయిన్లో చిప్పేమన్నా దొబ్బిందా అని కొంచెం రీసెర్చ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామనే ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మీరు వింటున్నారు చెప్తా విను. నా పేరు వంశీ. మన నిద్ర జనరల్గా 4 స్టేజెస్లో ఉంటుందంట. కొత్తగా అనిపించింది నాకు. ఏంటి రాత్రి పడుకుంటాం పొద్దున్న లేస్తాం అంతే కదా, మళ్ళా దీంట్లో ఈ స్టేజెస్ ఏంటి అనుకున్నాం. అవేంటో చూద్దాం. స్టేజ్ 1. ఈ స్టేజ్లో మనం మత్తుగా ఉంటాం. మనం లేచి ఉన్నామనే స్టేట్ నుండి నిద్రలోకి ట్రాన్సిషన్ అవుతాం. హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ కొంచెం స్లో అవుతాయి. మసిల్స్ కూడా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. తర్వాత స్టేజ్ 2. ఇదేంటంటే లైట్ స్లీప్. మసిల్స్ ఇంకొంచెం ఎక్కువ రిలాక్స్ అవుతాయి. హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ కూడా ఇంకొంచెం స్లోడౌన్ అవుతాయి. మీకు ఎప్పుడైనా నిద్రలోకి జారుకోగానే సడన్గా పడిపోయినట్లు అనిపించి మెలకు వచ్చిందా? నాకైతే ఇట్లా చాలాసార్లు అయ్యింది. ఇది ఎందుకు అవుతుందంటే మన బాడీ మంచి రిలాక్సేషన్ స్టేట్ నుండి ఈ స్టేజ్ 2 అంటే లైట్ స్లీప్లోకి వెళ్ళేటప్పుడు ఈ సెన్సేషన్ని బ్రెయిన్ తప్పుగా అర్థం చేసుకుని, అరే నువ్వు కింద పడిపోతున్నావు, ఏదో డేంజర్లో ఉన్నావని ఒక హిప్నిక్ జర్క్తో మనని నిద్రలేపుతుంది. హిప్నిక్ జర్క్ అంటే మన కంట్రోల్ లేకుండానే మన బాడీ చేసే ఒక మజిల్ మూమెంట్. తర్వాత స్టేజ్ 3, డీప్ స్లీప్. గాఢ నిద్రలో ఉన్నాడు, మొద్దు నిద్రపోతున్నాడు అని అంటూ ఉంటాం కదా, అదే ఇది. ఈ స్టేజ్లో హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ లోయెస్ట్ పాయింట్కి టచ్ అవుతాయి. మజిల్ రిలాక్సేషన్ కూడా పీక్స్లో ఉంటుంది. దీనివల్లే మనకి టైర్డ్నెస్ అంతా పోయి మార్నింగ్ లేవగానే ఎనర్జెటిక్ అండ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఈ 3 స్టేజెస్ని నాన్ ఆరియం స్టేజెస్ అంటారు. ఆరియం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇందాక చెప్పిన 3 నాన్ ఆరియం స్టేజెస్ మధ్య మధ్యలో మనం ఆరియం స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇదే స్టేజ్ 4. మన ఫస్ట్ ఆరియం స్లీప్ జనరల్గా మనం నిద్రపోయిన 60 to 90 మినిట్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తామంట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకి కలలు వస్తాయి. ర్యాపిడ్ ఐ మూమెంట్ అని పేర్లో ఉన్నట్లుగానే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రెప్పలు మూసుకొని ఉన్నా కళ్ళు కదులుతూనే ఉంటాయి. హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతాయి. కాళ్ళు చేతులు మాత్రం టెంపరరీగా ప్యారలైజ్ అయిపోయినట్లు ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, ఇట్లా ప్యారలైజ్ అవ్వకపోతే మనకి డ్రీమ్స్ వస్తున్నంతసేపు మన కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటామేమో. అందుకే అప్పుడప్పుడు మనం కలలో ఎవరన్నా పట్టుకుందామని కానీ కొడదామని కానీ అనుకున్నా అంత ఫాస్ట్గా మూమెంట్ ఉండదు. చేతులు కాళ్ళు అస్సలు కదలవు. ఇంకా ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనకి వచ్చిన కలలు కొన్ని ఎందుకు గుర్తుంటాయి, కొన్ని ఎందుకు మర్చిపోతున్నాం, దీనికి చాలా థియరీసే ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం మనకి కలలు వచ్చే ఆరియం, అదేనండి ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, అసలు జరగకపోవడం ఆర్ నార్మల్ ఇంటర్వెల్స్ కంటే తక్కువగా జరగడం. కొన్ని మెడికేషన్స్ ఆర్ ఆల్కహాల్ లాంటివి ఈ ఆరియం స్లీప్ని సప్రెస్ చేస్తాయి, అట్లీస్ట్ వాటి ఎఫెక్ట్ దిగే వరకు. ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరియం స్లీప్ నుండి వేరే స్టేజ్ అంటే స్టేజ్ 1, 2, 3లోకి ట్రాన్సిషన్ అయినాక మనం నిద్రలేస్తే మనకి డ్రీమ్ గుర్తుండే ఛాన్స్ చాలా తక్కువ. అదే మనం ఆరియం స్లీప్ అయిపోతుండగా వేరే స్టేజ్కి వెళ్ళే లోపలే నిద్రలేస్తే డ్రీమ్స్ గుర్తుండే ప్రాబబిలిటీ ఎక్కువ అంట. ఏంటో ఈ కలల వెనుక ఇంత కాన్సెప్ట్ ఉందా అనిపిస్తుంది కదా. సర్లే ఇప్పుడు ఇంకొక థియరీ చూద్దాం. ఈ థియరీ ప్రకారం అసలు కలలు గుర్తుండడానికి మర్చిపోవడానికి కారణం బ్రెయిన్లో హిప్పోక్యాంపస్ అనే ఏరియా. మనం నిద్రపోయినప్పుడు అన్నిటికంటే లాస్ట్గా మన బాడీలో స్లీప్ మోడ్లోకి వెళ్ళేది ఇదే. అసలు ఈ హిప్పోక్యాంపస్ ఇన్ఫర్మేషన్ని షార్ట్ టర్మ్ మెమరీ నుండి లాంగ్ టర్మ్ మెమరీకి ట్రాన్స్ఫర్ చేయడానికి రెస్పాన్సిబుల్. డ్రీమ్స్ బాగా గుర్తుండే 10% పీపుల్లో
ఈ హిప్పోకాంపస్ అనేది మిగిలిన 90% వాళ్ళకంటే లేట్గా డిస్కనెక్ట్ ఆర్ స్లీప్ మోడ్లోకి వెళ్తుందంట. అందుకే వాళ్ళకి ఈజీగా డ్రీమ్ గుర్తుంటుంది. డ్రీమ్స్ని రెగ్యులేట్ చేయడం మాత్రమే కాకుండా ఈ హిప్పోకాంపస్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఏది మనకి ఇంపార్టెంట్, ఏ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది డిస్కార్డ్ చేయాలి అని డిసైడ్ చేస్తుంది. చాలా గ్రేట్ కదా, మనం చేయాల్సింది ఏమీ లేదు, అన్నీ అదే చేసేస్తుంది. ఒకసారి మొన్న రాత్రి డిన్నర్కి ఏం తిన్నారో గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా? అయితే లాస్ట్ వెనస్డే రోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక మీకు గుర్తుంటే మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు మాత్రం కాదు, వెంటనే నాసాకి అప్లై చేసేయండి. ఇట్లా ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఇరేజ్ చేస్తూనే ఇంటెన్స్ ఎమోషన్స్ లైక్ ఫియర్, నైట్ మేర్స్ ఆర్ మెమరబుల్ డ్రీమ్స్ క్రియేట్ చేసే కొన్ని ఇంప్రెషన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది మన బ్రెయిన్. ఇదండి డ్రీమ్స్ వెనుక ఉన్న డ్రీమీ స్టోరీ. కలలు రావడం అనేది ఒక హెల్దీ బ్రెయిన్ ఫంక్షన్కి ఇండికేషన్ అంట. ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడంతో పాటు మెమరీస్ని కన్సాలిడేట్ చేయడం అండ్ ఎమోషన్స్ని ప్రాసెస్ చేయడానికి హెల్ప్ చేస్తాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఈ విషయాలే కాకుండా అసలు మనకి కలలు ఎందుకు వస్తాయి, కలలు వచ్చినప్పుడు బ్లైండ్గా దాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాము, మనకి నచ్చినట్లుగా కలలు ఎందుకు రావు, కలల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకున్నాను. మీకు కూడా అవేంటో తెలుసుకోవాలనుంటే కామెంట్స్లో మీ ఇంట్రెస్ట్ని తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ చేసేద్దాం. అప్పటి వరకు కలలు కనండి, వాటిని గుర్తుపెట్టుకొని నిజం చేసుకోండి. నెక్స్ట్ పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, మీ వంశీ.